ఢిల్లీ ఆడింది మేడం. గేట్లండి గేట్లో చూసిరండి మామా నీ గురించి వెయిటింగ్ अंदर की नमस्कार मुख्य मीडिया सोदर प्रत्येक नमस्कार वेंकटेश्वर स्वामी वारी मा इलवेल्पु इंटी दैवम स्वामी वारिनी पोद्दुने वीआईपी ब्रेक लो दर्शिंचुकोवडं जरिगिंदि अद्भुतंगा आलय अधिकारुलु माकु दर्शन भाग्यं कल्पिंचारु वारिकी प्रत्येक धन्यवादालु तेलियजेसुकुंटू मूडु नेलल क्रितं नेनु स्वामी वारी दग्गरिकि वच्चानु ఈ రోజు రావడానికి ప్రధానమైన కారణం రాష్ట్రవ్యాప్తంగా కోడి భూముల పంపిణీ బ్రహ్మాండంగా జరిగింది. ఈ రాష్ట్రం మా తెలంగాణ రాష్ట్రంలోని 4,06,000 ఎకరాలు 150,000 మంది కుటుంబ సభ్యులకు కోడి పంపిణీ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సూచనల మేరకు వారి ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా ఎవరైతే అడవులను సాగు చేసుకొని పోడు చేసుకొని సాగు చేసుకుంటున్నారో వారికి మరి ఎఫ్ఆర్సీ కమిటీ లేసి ఒక సబ్ కమిటీ నేసి ఆ కమిటీ అన్ని విధి విధానాలు రూపొందించి గతంలో ఎప్పుడు లేని విధంగా వాళ్ళకు అన్ని మరి వారి బౌండరీస్ అన్ని కూడా ప్రత్యేకంగా ఫిక్స్ చేసి ట్రైబల్ వెల్ఫేర్ అలాగే ఫారెస్ట్ రెవెన్యూ పంచాయతీ రాజ్ శాఖ నలుగురం కూడా సమన్వయంతో బ్రహ్మాండంగా పంపిణీ చేయడం జరిగింది. ఎక్కడ చిన్న వ్యతిరేకతలు లేకుండా ఎవరు కూడా ప్రశ్నించకుండా 4,06,000 ఎకరాలు మీ అందరికి నా విన్నపం ఏంటంటే 2006 లో పోడు చట్టం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 2006 నుంచి 2015 వరకు పంచిన మొత్తం భూ పంపిణీ పోడు పంపిణీ 3,08,000 ఎకరాలు అయితే ఒకేసారి 4,06,000 ఎకరాలు ఇవ్వడం భారతదేశంలోనే ఇది ప్రథమం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఎక్కువ పోడు ఇచ్చిన రాష్ట్రంగా రికార్డుకి ఎక్కుతుంది. మధ్యప్రదేశ్ లో 9,00,000 ఎకరాలు ఇచ్చారు, ఛత్తీస్గఢ్ లో 8,00,000 ఎకరాలు ఇచ్చారు, తెలంగాణలో 7,14,000 ఎకరాలు ఇచ్చినా మధ్యప్రదేశ్ అడవులు ఛత్తీస్గఢ్ అడవుల కంటే తెలంగాణ రాష్ట్రంలోని అడవి విస్తరణ చాలా తక్కువ 66,00,000 ఎకరాలు మాత్రమే. అందులో 7,14,000 ఎకరాలు అని అంటే 10.71%గా ఉంది. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మొత్తంగా ఇచ్చిన భూ పంపిణీ 3.85%గా మాత్రమే ఉంది. అంటే చరిత్రలో ఇంత పోడు పంపిణీ పేదలకు గిరిజనులకు పంపిణీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డుకి ఎక్కుతుంది అని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చిన పోడు భూములకు ఇప్పుడు ఇచ్చిన పోడు భూములకు సాగుకు యోగ్యంగా మరి వాటికి అందరికీ కూడా 3-phase కరెంట్ ఇవ్వటం గాని అలాగే గిరి వికాసం ద్వారా బోర్లు మోటార్లు వేయటం సాగు నీరు అందించడం మరి 3-phase కరెంట్ లో 350 కోట్ల రూపాయలు కేటాయించడం ఇది భారతదేశంలోనే ఇదొక చరిత్ర ఇదొక రికార్డ్ అని చెప్పి మా గిరిజన బిడ్డలు
ఇంతమందికి భూ యజమానులుగా ఉండే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ఇక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి వారిని మొక్కున్నాను తెలంగాణను ఆకర్ణ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉండటానికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో తలమానికంగా ఉండటానికి దేశమంతా ఇటువైపు చూడటానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి నేను వెంకటేశ్వర స్వామిని మరొకసారి మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని తద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేదవాడు అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ రోజు తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమం 2000 పెన్షన్ నుంచి మొదలుపెడితే ఒక కళ్యాణ లక్ష్మి ఒక రైతు బంధు లేకపోతే ఇన్ని గురుకుల పాఠశాలలు భారతదేశంలో ఎక్కడ లేదు కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు రాష్ట్రాన్ని పాలిస్తే పేదలకు మేలు జరుగుతుంది రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని చెప్పి మరి వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామి మా కోరికను మన్నించాలని చెప్పి మరి స్వామి వారిని వేడుకుంటూ నిన్నటి బీజేపీ తెలుగు రాష్ట్ర ప్రజలు తెలుగు మాట్లాడే మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని తెలంగాణ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలి సంతోషంగా ఉండాలని వర్షాలు కొంత ఆలస్యమైంది వరుణ దేవుడు కరుణించి మరి మంచి వర్షాలు ఇవ్వాలి రైతులందరూ సంతోషంగా ఉండే విధంగా ఆశీర్వదించమని కోరుకోవడం జరిగింది బీజేపీ సవాల్ చూస్తే కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు వ్యాప్తి చెందిందని చెప్పి అవినీతితో రాష్ట్రంతో ఆర్థిక వ్యవస్థ పాడు అవినీతి గురించి మాట్లాడే నరేంద్ర మోడీ గారు దేశ పరువు ప్రతిష్టను తాకట్టు పెట్టే విధంగా మరి ప్రపంచానికి ఆయన అవినీతి తెలియజెప్పిన నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ఏర్పడ్డ 9 ఏళ్లలో ఒక్క పని తెలంగాణ అభివృద్ధికి కానీ తెలంగాణ ప్రజల సంక్షేమానికి కానీ పని చేయని నరేంద్ర మోడీ ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మరి వ్యాగన్ వర్క్షాప్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా గుజరాత్కు తరలించి ఒక ప్రధానిగా కాకుండా ఒక గుజరాత్ మనిషిగా ఉండే నరేంద్ర మోడీకి వేరే రాష్ట్రాలని వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులను విమర్శించే నైతిక హక్కు లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బొగ్గు దొరుకుతున్నా అదానికి అంబానీకి వేరే దేశాల వాళ్లకు అక్కడే కొనాలి మరి అక్కడి నుంచి ఆయనకి ఇవ్వాలి అని చెప్పి స్వయంగా పైరోగి చేసిన ఒక దళారి ఈ నరేంద్ర మోడీ గారు అలాగే గిరిజనులు పేదవాళ్ళ ఆత్మగౌరవం తాకట్టు పెట్టే విధంగా మా గిరిజన ట్రైబల్ యూనివర్సిటీ కానీ లేకపోతే మా కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇవ్వకుండా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి లేకపోతే అభివృద్ధికి నిరోధకుడిగా ఉన్న నరేంద్ర మోడీ మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు లేదు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ ప్రభావం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి ఎదిరించి ప్రశ్నించే నాయకుడు ఇప్పటి వరకు లేడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలందరినీ ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ సాధించిన వాడిగా ఒక ఆయనకు ప్రతిష్ట ఉంది కాబట్టి ఇప్పుడు దేశ రాజకీయాలను ఒకతాటి మీదకి తీసుకొచ్చి కేంద్రానికి ఎక్కడ ఎసరు పెడతాడో మాకెక్కడ ఇబ్బంది అవుతుందో కాబట్టి కేసీఆర్ గారిని ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నట్టుగా ఉంది తప్ప ఎన్నికల ముందు వరంగల్కి వచ్చిన నరేంద్ర మోడీ మాటలు తప్ప తెలంగాణకు వరంగల్కి ఇచ్చింది శూన్యం ప్రజలందరూ గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తాను అవునమ్మా నేను ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా ఉన్నాను మరి ఒక గిరిజన సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు మా బిడ్డలకు గొప్ప అవకాశం ఇచ్చి ఈరోజు రిజర్వేషన్ పెంచడం కావచ్చు తండాల గ్రామ పంచాయతీ కావచ్చు ఈరోజు పోడు పంపిణీ కావచ్చు లేకపోతే మా బిడ్డలకు ఆత్మగౌరవంతో చదువుకునే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయటంలో గిరిజనులకు కావాల్సిన అన్ని దశాబ్దంలో జరగని అభివృద్ధి అంతా గిరిజనులకు ఈ శతాబ్దంలో జరిగింది కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని పాలిస్తే బాగుంటుంది మూడోసారి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామిని మొక్కున్నాను కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వయంగా వచ్చి ఇక్కడే స్వామివారిని మొక్కు తీర్చుకుంటాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్.